అందరికీ నమస్కారం అండి. నాని మీ సోరమ్మత్తని. బాగున్నారా అందరూ? నాను కూడా బాగున్నానండి. ఏ మాటక మాట చెప్పుకోలే, ఆ గుంట ఇంకా రానేది, ఎటుపోయిందో. మరేమో సిటీలో లేదు, పల్లెటూరు లేదు, ఈ పక్కన 6 మండలాలు, ఆ పక్క 10 మండలాలు, ఏడెత్తికి ఆ గుంట దొరకనే దొరకట్లేదు. మీకు గానేమని తెలుసుంటే మాతో చిన్న మాట మాకు, అది కింద కామెంట్ రూపంలో పెట్టేసి ఎతుకుతాము. ఏటో గుంట అది లేకపోతే లోటుగా ఉంది, కానీ ఏడు చేస్తాము. అది లేకపోతే బాగానే ఉంది నాకైతే మాత్రము. ఏదో లోడ 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 వాగేది, ఇది పక్కన లేకపోయేసరికి కొంచెం మనసు బాధ అనిపిస్తుంది. మీకేం తెలిసి చెప్పండి. సరే బాగున్నారు కదా? ఈరోజు విషయం ఏంటంటే, గుడ్లు ఉన్న చూడ రోజు 2 గుడ్లు తినండి, చాలా మంచిది. ఈ గుడ్లో అదే పసుపుతో చూసారా, తీసేసేయండి, తెల్ల తినేసేయండి. చిన్నపిల్లలు మాత్రం దాంతో పెట్టండి, అదే బలమ. ఏ చిట్కాలు చెప్పట్లేదు, సోరమ్మ అనుకుంటున్నారు కదా, మనసు బాగాలేదు కాబట్టి చెప్పలేదు. ఈ గుడ్డు ఉన్నది కదా, నాకు చెప్పినట్టు చేయండి. శనతో పాటు పిల్లలు పెట్టేసేయండి. పెద్దోళ్ళు మాత్రం డైటింగ్ చేసిన వాళ్ళు, నాలా నాదుకున్న వాళ్ళు అనుకోండి, తినొచ్చు. సరేనా? ఉంటాను, ఈరోజు వంటకి వెళ్ళిపోదాం. ఇంకెందుకు ఆలస్యం? వచ్చింది వచ్చింది అమ్మ. ఇంకో నాన్న ఈరోజు రాగి సంకటి వండుకుంటున్నాను, ఇంకో మీరు కూడా వండుకోండి. మీకు తెలుసు కదా డొక్కడేమో, ఇది రాగిపిండి, రాగులు రాగులు, ఇది తెలుసు కదా బియ్యము. ఏ బియ్యము? మన ఈ బియ్యము సోనామైసూరు బియ్యం కాదు, ఈ రేషన్ బియ్యము మన గవర్నమెంట్ ఇచ్చుతా చూడు. ఈ బియ్యము వీటితో చాలా బాగా వస్తుంది. ఏంటి జిగట జిగటగా ఉంటుంది, ముద్ద కూడా బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, బలం కూడా. ఇది అలవాటు చేసుకుంటారా? సరేనా? ఓ స్టైల్ పోతున్నారు చాలా మంది. ఓ అమ్మ మీరు రేషన్ బియ్యం తీయము, కోట బియ్యము తిన్నము అంటారు. మరి హోటల్లో వేస్తున్నారు ఏంటనుకున్నారు? హోటల్లో దోశలు ఇడ్లీలు అంతా ఈ బియ్యమేనా వాడుతున్నారు? ఓ స్టైల్ పోకుండా, ఈ బియ్యం కూడా బియ్యమే, ఇది పంటే, ఇది రైతులు పండించిన పంటే, ఏది కూడా వద్దనుకోరు, ఏదైనా తినేస్తే మంచిదే. ఎలా చేసుకో చెప్తాను రండి. డొక్కుడు బియ్యంకి 2 డొక్కులు నీళ్ళు వేసుకోవాలా? ఏంటి పొయ్యి వెలిగించుకొని ఎట్టించుకుందాం పొయ్యి మీద. మంగమ్మ బానవా? దాదా ఒకటి ఆటకారం కాకపోతాను, నాన్న ఏటి ఉండలేదు, అప్పుడు వచ్చేస్తాడు గమగమలు. ఇక్కడ టికెట్ ఇక్కడెట్టు. ఏంటి తెచ్చిస్తున్నావు? తలకాయ కూర తీసుకొచ్చాను. నోరు ఉదయిపోతుంది అమ్మా, తలకాయ కోసం చూస్తాను. సందు కనబడతలేదమ్మా, ఊరంతా కోడి కూసినాడు కూస్తున్నారు. అవును, ఇక్కడ ఊళ్ళో కూడా ఎక్కడ కనిపించడం లేదంట. అవునంట, మా ఇదరగుంట. నీకు తెలుసా? నాకు తెలియదు, మా ఇదరగుంట ఒక ఊర అన్ని ఊర్లు. నువ్వు బానే ఉన్నావు, పోయినా గానీ బాధ అనిపిస్తుంది సూరమ్మా. ఎంత నది లేదు కాబట్టి సిక్కిపోయినాను. మంచిగానే ఉన్నావు కదా? ఏంటి మంచిగున్నానా? బానే ఉన్నావు, పోయినా పోతే అంతేనమ్మా. నాను 4 రోజులు తినకపోయినా సరే నిండు కుండలో బాగానే ఉంటాను. సర్లే తలకాయ కూర వండాలి కదా, ఉండు. ముందు పొయ్యి వెలిగించేసుకోవాలా? ఏంటి కుక్కర్ పెట్టుకోవాలా? కుక్కర్ పొయ్యి మీద ఎట్టించుకొని కాసంత నూనె వేసేయాలి డొక్కడు. నూనె ఎడెక్కిపోయిందా? నూనె ఎడెక్కాను కానీ కరివేపాకు వేసేసుకోవాలా? ఇది పసుపుతో కడిగావా? కడిగాను. నీసు వాసన రాకుండా ఉండాలంటే ఏ మాంసం కూర అన్నా సరే ఏంటి శుభ్రం పసిపేసి కడిగేసుకోవాలా, బాగుంటుందా? కారం వేసుకోవాలా? కారము ఉప్పు వేసుకోవాలా, తగినంత ఉప్పు వేసుకున్నామా? వేసిన శుభ్రం కలిపించుకోవాలమ్మా, స్పూన్ ఉంటుంది కదా, చేయటం కదా కలిపించుకుంటే మంచిదే. శుభ్రం కలిపించుకొని ఏంటి పక్కన ఎట్టించుకోవాలా. బాగుంది, ఎలాగిచ్చాడు తలకాయ? 300 కిలో ఇచ్చాడా? బాగానే ఇచ్చాడు అమ్మ. నీసుకూరలో నూనె ఉంటేనే బాగుంటుంది. అవి ఏగినా గులిపే ముక్కలన్నీ వేసేసుకోవాలి అందులో ఒకట. ఏంటి కాసంత ఉప్పు వేసుకున్నాం అనుకో, ఉల్లిపాయలు తొందర మగ్గిపోతాయా? పెళ్ళయి ఇద్దరికి అన్నావు, ఇద్దరు కోడలు ఉన్నారు, ఇంకా వంట రాదు నీకు. అవునా? నీకు బి వచ్చా? నాకు ఏబిసిలు కూడా వచ్చామ్మా. కాసిన ఉల్లిపాయలు కలిపేసుకున్నాం కదా, ఓ 4 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటానా. మీరేమో తలకాయ కూర వండుకుంటారు, అవునా? నాకు తలకాయ పులిసి పెడతాను. శానమ్మ తలకాయ కూర వండుకుని పులుసు కూడా పెట్టుకుంటారు అనుకోండి, కానీ పులుసు బాగుంటుంది. పెట్టుకుంటావా? పెట్టుకుంటా. ఎందుకు పెట్టుకోవు? తేరగోసి అన్నీ పెట్టుకుంటావు నువ్వు. నువ్వేం తక్కువే అనుకున్నా? రేషన్ బియ్యం తింటావా? నాను అంతేనమ్మా, మీలా సోకులకు పోను, రేషన్ బియ్యమే తింటాను. మాకు దిక్కులేని సంసారము, నాకేమిస్తాడు? ఆ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి వండుకుంటున్నానమ్మా. ఇలా గెంజి బాగా సిక్కడ అయిపోవాలా, సిక్క అయిపోయినాక అప్పుడు మనము రాగుల పిండి వేసేసుకుంటే బాగుంటుందా? ఈ రోజుల్లో ఏం తెలుసు గుంటలకి వంటలు? ఆయన నీకు తెలిసిన వండవు కదా. అవునులే అమ్మా, నీ వంట గురించి ఊరే చెప్పాలి. చూసినావా ఇప్పుడు ఏం చేసుకో, రాగుల పిండి ఉంది కదా, రాగి పిండి దీనిపైన వేసేసుకోవాలా. వేసేసుకొని కాసినంత చిటికడు ఉప్పు వేసేసుకొని మూత ఎట్టించుకోవాలి అలాగే.
పొదుపు డబ్బులు తీసుకున్నప్పుడేమో అమ్మాయి అని అంటారు, కట్టినప్పుడేమో ఆ కడతాంలే పారిపోతున్నామా ఊరెళ్ళిపోతున్నామా పారిపోతున్నామా అంటారు. తీసుకున్నప్పుడు లేదా బాధ, కట్టేటప్పుడే ఉంటుంది బాధ. అడిగినప్పుడు ఇవ్వాలంటే మా దగ్గర ఉండాలి కదా. నిన్ను ఎవరన్నారే మంగమ్మ నువ్వు మంచిదని నాకు తెలియదా, నువ్వు అడక ముందు తెచ్చిస్తావు. చెప్తే నేనేం చేస్తాను? నిన్ను కాదు అలా గుంట సందిగుంటే నీ బాధకే పారిపోయేది కదా. నా బాధకి ఎందుకు పారిపోద్ది? మూడు పూట్ల నా ఇంట్లోనే మెక్కుద్ది. అన్ని నీ బుద్ధిలో వచ్చి వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావు మంగమ్మ నువ్వు? అన్ని తెలిసి కూడా అలా మాట్లాడుతూ బాగా చూస్తూ ఏమనుకుంటారు, నా క్యారెక్టర్ కూడా మంచిది కాదు అనుకుంటారు. నేననుకున్నా ఊరంతా అనుకుంటున్నారు కదా మంగమ్మ. ఏమనుకుంటున్నారు? మంగమ్మ గురించి అనుకుంటున్నారు. చీర బాగుంది కానీ సూరమ్మ నీ గురించి సంజయ్ గురించి అనుకుంటున్నారు కదా. అవును కదా, చీర బాగుంది. ఎలా కొన్నావు? ఇది 550. బాగుంది, బాగుంది, చాలా బాగుంది. కానీ నీకన్నా నాకే బాగుంటుంది చీర. అవునులే అమ్మ. ఇంకా అల్లం వెల్లుల్లిపల్లి ముద్ద కాసినంత వేసుకుందమ్మా. కిలో ఉన్నదా కూర? ఉంది, ఉన్నది కిలో. కిలో అల్లం వెల్లిపాయ శుభ్రం కలిపించుకోవాలా. ఇంకేంటే మంగమ్మ ఊరిశాలు చెప్పు. ఊరిశాలు నీకే తెలుసు, నేను చెప్తావానే కదా. నేను నేను ఎక్కడమ్మా, ఆ సంధ్య వెళ్ళినప్పటి నుంచి బయటికి వెళ్తే చాలు ప్రతి ఒక్కరు సంధ్యది 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 నన్నే అడుగుతున్నారు. నిన్నే అంటున్నారు. ఊరంతా ఎట్లా కోడ కూర్చున్నాడు కూస్తున్నారు. సూరమ్మక తెలుసు అంటున్నారు సంజయ్ గురించి. అవును మరి, ఆ గుంట ఎక్కడెక్కడికో తిరుగుతుంది. అలా అమ్మకి అందరికీ సూరమ్మ ఇంట్లో ఉన్నా సూరమ్మ ఇంట్లో ఉన్నా అంటది. అది వచ్చేది వారానికి ఒక పాలు నా దగ్గరికి వస్తుంది, వచ్చి కూరలో వండుకుని తినేసి వెళ్ళిపోతుంది ఏదో వంకున్నట్టుగా. నా దగ్గరే ఉంటే ఇంక ఈ బాధ ఎందుకే అమ్మా. అయినా ఆయనే ఉంటే తెల్లచీర ఎందుకు అన్నట్టు నా మొగుడు శుభ్రంగా ఉంటే వీళ్ళందరితో మాట్లాడే అవసరం నాకెందుకు? ఎక్కడ నీకు తెలియదా? మీ అందరు పోటీ పడలేకే పారిపోయాడు. కల్పించుకోవాలి శుభ్రంగా, చూసావా? ఇంకా దగ్గర అయిపోతుందా? ఏంటి వండుతావులే, నీ కళ్ళు మంచి కాదంట కదా అందరూ అన్నారు. అలాగంటలేదమ్మా, నీ కళ్ళు సరిగ్గా కావడతలే కదా అంటున్నా. కాసినంత పసుప, కాసినంత నెయ్యి చుక్కేసుకొని తినేసినా కూడా చాలా రుచిగా ఉంటుందా, ఎందుకంటే రాగులు ఉంటాయి కదా, రాగి పిండి సప్పగా ఉంటుందా, అందుకే కాసినంత నెయ్యి చుక్కేసుకోవాలా. నెయ్యి చుక్కేసుకొని వండ చుట్టేసుకున్న పర్లేదు, లేదా తెలగని తినేసేవచ్చు. బాగా వేగిపోయింది కదా అల్లము ఎల్లుల్లిపాయలు అన్నీను. ఏంటి ఆ కూర వేసి అందులో వేసేయి, చూస్తున్నావు కానీ చాలా నీళ్ళు వేయి బాకే, శుభ్రం కలిపిస్తుంది. నీరు వేస్తాను, ఆగు, ఫస్ట్ మగ్గాలి కదే. ఏ కూర అన్నా ఫస్ట్ నూనెలో కాస్త మగ్గిపోయినది అనుకో, అప్పుడు బాగుంటుందా? చెప్పు. నువ్వు ఎలాగున్నావు తెలుసా? రామాయణం అంతా ఇన్ని రాముడు సీతకి ఏమన్నట్టుగా వెతకినలేదు, సూరమ్మ దగ్గర ఉన్నదని చెప్పి ఊరంతా కోడి కూసినట్టు కూస్తున్నారు. కోడి కూసినట్టు గాడిద కూసినట్టు కాదు, నా దగ్గరకు చెడగాలి. వాళ్ళు దవడపాలు తీసి నోట్లో తీసి నేట్లో పెడతాం అని ఏటనుకున్నారు? నీకు తెలుసు కదా ఎప్పుడు నీ దగ్గర ఉంటుందని, నీకు తెలుసు అని అడగడం. ఎప్పుడు నా దగ్గర ఉంటుంది అందరు ప్రతి ఒక్క మంది అంటుంటారు. ఆ మొహం ఎప్పుడు నా దగ్గర ఉండదు, ఇంట్లో మాత్రం చెప్తుంది నా దగ్గర ఉన్నా సూరమ్మ ఇంట్లో వెళ్ళాను అంటది. నా దగ్గర ఉండనే ఉండదు, అది ఎక్కడెక్కడో తిరిగిస్తుంది. అది మళ్ళీ నన్ను అడుగుతావు ఏంటి నువ్వు? నీ దగ్గర ఉంటే నీ బుద్ధులే కదా దానికి. నీకు సౌలు వినపడతలేదా? నా బుద్ధులు అంటున్నావు? పంపించావో నువ్వే. నాను 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 పంపిస్తాను, నాకదే పని, నాకు ఏ పని లేదు, పాటలేదు. అవునే, దాని అమ్మకు లేని బాధ నీకెందుకే, ఆ రత్తాలకు లేని బాధ నీకెందుకు? మాట్లాడేది కదా మంచిగా ఉండదు. ఇగో మంగమ్మ ఒక మాట చెప్తాను, మనసులో పెట్టి ఎవరు చెప్పమాక చెప్పను. చెప్పను నేను, చాలా మంచిదా అని చెప్పాను. అదే అంటున్నాను, నేను ఏ రోజు కూడా నా మొగుడు పన్నెత్తి మాట అనేది ఏదో మొగుడిపై కొట్టుకుంటాం కదా. ఒకరోజు ఇలా అన్నాను అమ్మంతే ఆ బాధకి వెళ్ళిపోయినాడు. మొగుడు కొడతాడు కానీ పిల్లలు కొడతాడా? ఏ పరాస్కాలు ఆడుకోమా. పరస్కాలమ్మా? ఏ నీ మొగుడుతో ఆడుకోలే పరాస్కాలు. నీ ఇంటికో చూసాం ఎట్టిలాగా చూసాము. ప్రతిసారి ఎవరితో ఒకరు నాకు ఇలా తగులుకుంటానే ఉన్నారు అమ్మా. నా ఇంటికి వచ్చి నాతోనే కూకొని నాతోనే దెబ్బలెట్టుకొని గొడవ పెట్టుకుంటున్నావు. నీ మాటల్లో పడిపోయి కూర అంతా మాడిపోయేటట్టుకుందో అమ్మ నాయన. సరిగా నువ్వు మంచిగా వండుతావు అందిస్తే కూర అంతా మాడబెట్టినానంటావు. టమాటా ముక్కలు వేసేసుకుందామా? టమాటా ముక్కలు వేసేసుకొని బాగా కలిపించుకోవాలా. కారం ఎక్కువ తింటారా? ఇది మాకు కొంచెం మగ్గుతుంటుందా టమాటా? ఏంటి కాసా ఇది చూసేద్దామా?
ఇది కూడా దగ్గర పడిపోయినదే అవునులే అమ్మ వచ్చినప్పుడు రెండు 100 సార్లు చెప్పావు చెప్పిందే చెప్పి నాను వండుతా నాను వండుతా అని ఇదో వంక ఈ గుంటకి అయిపోయినదా అవును మరి నా కొంపకి ఎందుకు వచ్చావు నీ కొంపలో వండుకోవచ్చు కదా మరి అదే మాట అన్న ఒక టేస్ట్ వండుతానని ఇందులో జీలకర్ర ధనియాల పొడి రెండు కలిపే దంచుకున్నా నేను ఏటి కాసంత వేసుకుంటే బాగుంటుందా వేసుకొని కలిపిస్కోనా కలిపిస్కొని సింతపండు పులుసు ఉంది కదా బాగా వేసుకోవాలా అయిపోయింది కదా ఇంకా బ్రెడ్ చేయాలంటే మూత ఎట్టిస్కొని ఒక 3 విజిల్ వేసుకోవాలా ఇది ఆపేద్దాం ఇది అయిపోయినది ఇది ఆపేద్దామా పెద్ద మంట మీద ఒక ఈజిల్ చిన్న మంట మీద రెండు ఈజిల్ వేసుకుంటే అయిపోతుందా సరే గానీ బాగా తలకే బాగా కాల్చాడా మరి మెదడేం చేసావు మెదడే మెదడేం చేసావు ఇవ్వలేదా తినాల్సింది నీకు అదే లేదే మెదడు లేని అందరూ నా కంపకి వస్తారు అవును మరి ఏటా వస్తారు అవునా అనుకొని ఒక ఎపిసోడ్కి కెమెరా యాంగిల్ తెలిసిపోయినాయా అందరూ వెళ్ళిపోయారు నా మీద పడతావే నువ్వు ఇద్దరు కోడళ్ళు ఉన్నారండి ఎప్పుడు ఆ కోడలు ఈ అరుగు మీద కూకుంటది కానీ వాళ్ళ అమ్మ మా కోడలకి అంత సాయం చేద్దాం అని ఏం లేదు మీ కోడలు చెడ్డోళ్ళు అన్న మీ కోడలు మంచోళ్ళే అవును నీలాంటి కోడలు నాకు రావాల్సింది అవునమ్మ మన ఊరు వెళ్ళినప్పుడు ఎంత బాగున్నారో మాకు తెలియదా ఏంటి దాని గుట్టు బయట పెడతానని చెప్పి మంచిదే అంటుంది మంచిదానే కాసు నుంచి చేతికి అద్దీసుకొని ఏటి ఇలా రౌండ్ చుట్టించుకోవాలి గుండ్రంగా నీ మకులా గుండ్రంగా రావాలా ఏటి నీ మకులాగా నా మకులాగా ఎందుకని చేతికి నూనె రాసుకుంటారు ఇది అంటు అంటుకోకుండా ఉంటుందని చెప్పే అదే నీకు బాగా తెలుసు ఎంత చదువుకున్నా నువ్వు లప్ప నువ్వే నువ్వే డిగ్రీ వరకు చదువుకున్నావా అమ్మ నాయన నీ మొక్కను చూస్తే తెలిసిపోతుంది ఎంత చదువుకున్నావా అవును 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 నువ్వు మంచిదానివే నీకన్నా సంధి ఇంకా మంచిది అరే మంగమ్మ అయిపోయినది ఆపేసుకుంటున్నా అయిపోయినది మరి ఇంకేం చేస్తావు నా నేటి చేశాను పొయ్యేసేసింది అంతా ఆగా ఓ రస కాసినంత మసాలా వేసేసుకోవాలా ఏంటి బజార్లో తెచ్చుకుంటాం కొత్తిమీర కూడా వేసేసుకుందామా నాను పులుసు ఎక్కువ పెట్టినాను వేసుకొని పులుసు వేడి వేడి పులుసు ఏంటి అటుకో అటుకో అప్పుడే తినేకు నీ కంగారు కోలా తిను నీకు సొత్తమేనా మాకు తినడానికి వచ్చావు కదా అబ్బాబ్బాబ్బాబ్బా చూసారండి ఏటో నాకు తిన్నప్పుడు వేసేవని వినపడవు అబ్బా ఎంత బాగుంది తెలుసా అండి రాగి సంకటకి తలకాయ కూర పులుసుకి చాలా చాలా బాగుంది మీరు కూడా ఇలాగే వండుకొని తినండి అసలు అబ్బా పిల్లలు నేర్పిండి ఇలాంటివన్నీ ఆ పిజ్జాలు బర్గర్లు అవన్నీ వద్దా ఇలాంటి రాగి ముద్దలు ఏటి ఇవన్నీ వండుకొని ఇంట్లో వండుకొని తినిపిస్తే పిల్లలు కూడా నేర్చుకుంటారు బలానికి బలము ఆరోగ్యకరము ఏటి నోటికి కూడా బాగుంటుంది కాల్సినంత నెయ్యి అందుకొని చేతి వండ చుట్టేసేయండి ఈ రాగి పులుసు మీకు చిక్కగా చెక్క వేసుకోవచ్చు కాదు కలుపుడని బాగోదు మాట కానీ చాలా చాలా రుచిగా ఉందండి ఆ గుంటకి చాలా ఇష్టం ఎవరు ఆ సందే గుంటకి అది 7% అది ఎట్టు వెళ్ళిపోయిందో కానీ బాబా బాగుందా చాలా బాగుందా ఇంకా బయలుదేరి కూర ఇచ్చా కదా ఇంకేటి కిలోన్నర తెచ్చావంటే మరి వండినప్పుడు ఎంత అవుతుంది అది నువ్వు పెళ్లి కాకముందు ఎలాగో ఇప్పుడు ఎలాగో అలాగే ఉన్నావా మరి కూర కూడా అంతే తలకాయ తెచ్చేది వండి ఉడికి అన్ని పోయి ఇంత అవుతుంది వెళ్ళి బయలుదేరి బయలుదేరి ఇంత తలకాయ తెచ్చి ఇంకా ఉందా కూర అంట కిలోన్నర అది ఎక్కడ నీసింది ముసల్ది వెళ్ళు బయలుదేరి బయలుదేరి